నాగార్జునసాగర్ లో 13 గేట్లు ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంపై కేసు నమోదైంది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాగార్జునసాగర్ విజయపురి టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో ఏ1 గా ఏపీ పోలీస్ ఫోర్స్ ను పేర్కొంటూ వివరించారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రధాన డ్యాం లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడి కాలువ 5వ గేటు నుంచి ఏపీకి నీళ్లు వదిలారని, కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై 447,004 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాగార్జునసాగర్ లో 13 గేట్లు ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంపై కేసు నమోదైంది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, రవంతి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మీకు తెలుసు, 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే 29 రాత్రి అంటే తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మనం చూస్తే దానికి ఏంటంటే 29 రాత్రి అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో 500 వరకు కూడా 500 మంది ఆంధ్ర పోలీసులు డ్యామ్ మీదకి సాగర్ డ్యామ్ మీదకి అంటే సాగర్ డ్యామ్ మెయింటెనెన్స్ ఇప్పుడు తెలంగాణ ఆధ్వర్యంలో ఉంది. తెలంగాణ పోలీసులు వాళ్ళందరూ కూడా పహారా కాస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో 29 అర్ధరాత్రి దాదాపు 500 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు రావడం, వచ్చే ముందు గేట్ ఉంటే ఆ గేట్ ధ్వంసం చేయడం, గేట్ ధ్వంసంతో పాటు 4 సీసీ కెమెరాలు ఉన్నాయంట. అంటే ఈ అనుమానిత కదలికలు అన్నీ పరిశీలించడానికి ముందుగా ఆ సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారంట. చేసి అలా చొచ్చుకొచ్చి మొత్తం మీద 26 గేట్లు ఉంటే 13 గేట్ల వరకు చొచ్చుకొచ్చి అక్కడ కంచె వేశారు. అంటే ఇనుప కంచె వేసి అటు నుంచి అంటే తెలంగాణ పోలీసులు అటు ఎంటర్ కాకుండా అక్కడ వరకు అలా కంచె వేసి అక్కడ నుంచి పహారా కాస్తున్నారు. సో అటుపక్క ఇప్పుడు ఆంధ్ర పోలీసులు వాళ్ళందరూ చేరుకుని 500 మంది అక్కడే ఉండి వాళ్ళు పహారా కాస్తుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఫిర్యాదు చేయడం, కేసు పెట్టడం కాకుండా ఇప్పుడు కూడా అంతే సంఖ్యలో వెళ్ళి అక్కడ చేశారు. సో ఇప్పుడు ఐజీ స్థాయిలో ఇప్పుడు ఏదో మీటింగ్ జరగబోతున్నాయి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అనేది నెలకొన్నాయి ఆ డ్యామ్ మీద. అయితే అసలు ఇది ఎందుకు జరిగింది? 30వ తారీఖు తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే అర్ధరాత్రి కొన్ని గంటల ముందు ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఇంత అకస్మాత్తుగా రావడం మీదనే సిపిఐ నారాయణ ఇలాంటి వారు గారు వంటి వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఇప్పుడు అంబటి రామబాబు గారు ఏంటంటే ఆయన తన చర్యను సంబంధించి పోలీసులు అక్కడ రావడాన్ని చర్యను సంబంధించిన మేము మా భూభాగాల్లో ఉన్నాం, మేము తెలంగాణ భూభాగంలోకి వెళ్ళలేదు, తెలంగాణ భూభాగం ఆంధ్ర భూభాగంలో ఉన్న వాళ్ళ మీద తెలంగాణ భూభాగంలో ఎలా కేసు పెడతారని చెప్పి ప్రశ్నించారు. సో అయితే దీనికి అందరు కూడా ఒక విషయం మనసులు, ఎందుకు ఇది జరిగింది ఇంత అకస్మాత్తుగా? ఒకటేనంటే ఈ టైంలో చేయడమే ఇప్పుడు ప్రశ్న. సో దీనికి బ్యాక్గ్రౌండ్గా కొద్దిగా వెళ్తే అసలు జరిగింది ఏంటంటే, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సాగరు శ్రీశైలం రెండు అంటే భౌగోళికంగా రెండు రాష్ట్రాల విభజన అనేది భౌగోళికంగా జరిగింది. ఎవరు రాష్ట్రం సరిహద్దులు ఉంటే ఆ రాష్ట్ర సంస్థల పరంగా ఉంటే ఆ విభజన సపరేటు, బట్ మోవరాలు చూసుకుని భౌగోళికం చూసుకున్నప్పుడు అయితే ఈ రెండు అంటే శ్రీశైలం కానీ లేకపోతే కృష్ణా కానీ ఈ రెండు ఏంటంటే రెండు వైపులు ఉంది కాబట్టి. సో ఒక అప్పుడున్న గవర్నర్ గారి దగ్గర ఒక మౌఖికంగా రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఏంటంటే శ్రీశైలం మెయింటెనెన్స్ అంటే గేట్లు ఎత్తడం కానీ నీళ్లు వదలడం కానీ అన్నీ కూడా చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నాగార్జునసాగర్ తెలంగాణలో మెయింటెనెన్స్ అనేది తెలంగాణ చూడాలి. సో ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ ఇప్పుడు చూస్తున్న సందర్భంలోనే ఇలా అకస్మాత్తుగా రావడం మీదనే దాని మీద వివాదం జరుగుతోంది. మరి ఆ రెండు రాష్ట్రాల పోలీసులు అయితే ఇప్పుడు పహారా కాస్తున్నారు. ఇప్పుడు అసలు సాగర్లో నీళ్లు లేని నేపథ్యంలో ఇది జరగడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. పైగా కొన్ని వాటర్ కూడా రిలీజ్ చేయడం, అయితే తాగునీటి కోసం రిలీజ్ చేసాం అంబటి రామబాబు చెప్తున్నారు కానీ, బట్ ఇప్పుడు వాటర్ రిలీజ్ చేయడం అనేది పెద్ద వివాదంగా మారింది. రవంతి, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.